హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక మంచి గ్రూప్ వన్ అప్డేట్ గురించి నేర్చుకుందాం. అయితే ఆ గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ కాదు, అది గవర్నమెంట్ తీసుకున్న పోయే నిర్ణయాల గురించి ఒక రూమర్ అయితే ఉంది. అది నిజమా కాదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. అయితే గ్రూప్ వన్లో సాధారణంగా చాలా పోస్టులు ఉంటాయి, అంటే ఒక 100-200 పోస్టులు ఉంటే అది భారీ పోస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ వన్ అంటే డిస్టిక్ లెవెల్ పోస్టులు కాబట్టి, మరి డిస్టిక్ అండ్ డివిజన్ పోస్టులు ఉంటాయి కాబట్టి అంత భారీ పోస్టులు అంటే ఒక 100-200 పోస్టులే భారీ పోస్టు లాగా మనం భావించాలి. అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే, 2012లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అంటే ఆల్మోస్ట్ 9-10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మరి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రాలేదు. సో ఈ సందర్భంలో మనము ఒక చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది డిఎస్పీ అభ్యర్థుల్లో. అంటే గ్రూప్ వన్లో డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇట్లా చాలా పోస్టులు ఉంటాయి కదా, అన్నీ కూడా నా గెజిటెడ్ పోస్ట్ అన్నమాట. సో ఈ గెజిటెడ్ పోస్టుల్లో మరి డిఎస్పీ పోస్ట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పోస్టు. మరి 20 రాష్ట్రాల్లో ఒక రకమైన నిబంధనలు ఉంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి మరి నిబంధనలు మరో రకంగా ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు హైట్ ఉండాల్సింది 166.6. సో ఇట్లా ఎందుకు? ఇప్పుడు జనరల్గా 165 మాత్రమే కొనుక్కుంటుంది, కానీ తెలంగాణలో మాత్రం 167.6 సెంటీమీటర్లు మరి కొంత హైట్ అనేది ఎక్కువ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం 165 సెంటీమీటర్లు ఉన్నా పర్వాలేదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఇక తర్వాత వచ్చినట్లయితే మహిళలకు 152 ఉండాల్సిందే. అయితే 150 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 20 రాష్ట్రాల్లో సుమారుగా మరి 165 సెంటీమీటర్లు మగాళ్లకు, 150 సెంటీమీటర్లు ఆడవాళ్లకు మరి హైట్ ఉంది. ఎందుకంటే గ్రూప్ వన్లో డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ అంటే ఒక 10 ఇయర్స్ పనిచేస్తే వాళ్ళు కన్సర్న్డ్ ఐపీఎస్ క్యాడర్కి చేరుకోవడం జరుగుతుంది. సో అందుకోసమని అందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా హైట్ నిబంధన కనుక కొంచెం తగ్గించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన తెలంగాణలో కూడా దీన్ని అమలు పరిస్తే కనుక మరి మరింత ఎక్కువ మందికి మరి అవకాశం అనేది వస్తుందని చాలామంది భావించడం జరుగుతుంది. సో ఈ 152 మహిళలు తీసేసి 150 ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టే నువ్వు తగ్గించమని చెప్పట్లేదు. ఇక్కడ మగాళ్ళకైతే, అంటే మేల్ క్యాండిడేట్స్కి అయితే 167.6 సెంటీమీటర్లు, అదేదో తగ్గి అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మన తెలంగాణలో కూడా అదే విధంగా ఉంటే, 165 సెంటీమీటర్లే ఉంటే అంటే ఎక్కువ మందికి అభ్యర్థులకు అవకాశం వస్తుంది. దాంతోపాటు మరి ఉద్యోగాన్ని పొందడానికి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో దాన్ని చూసి పరిశీలించి మన రాష్ట్రంలో కూడా మరి ఈ నిబంధన సడలించాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఏది ఏమైనా గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరి ఇప్పటివరకు రాలేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అయితే మరి అందరూ ఎదురు చూస్తున్నారు, ఏదో ఒకరోజు నోటిఫికేషన్ రాబోతుంది, మరి వచ్చాక భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అంటే అందరూ జనరల్గా డిఎస్పీ పోస్టులు అంటే ఒక 5-10 పోస్టుల కంటే ఎక్కువ ఉండే ఎప్పుడైనా, కానీ ఈసారి మాత్రం 92 పోస్టులు ఒక గ్రూప్ వన్లో డిఎస్పీకి పోస్టులే ఉంటాయని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేయడం అనేది మరి చాలామంది, అంటే మిగతా అన్ని రకాల పోస్టులు కలుపుకుంటే డిఎస్పీ అది గ్రూప్ వన్లో కలుపుకుంటే ఆల్మోస్ట్ 200 పైచిలకు పోస్టులు ఉండే అవకాశం ఉందని, 200-300 అవసరమైతే 400-500 కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. సరే, ప్రభుత్వం అన్ని పోస్టులు భర్తీ చేయకపోయినా ఒక 100-200 పోస్టులు మాత్రం ఖచ్చితంగా భర్తీ చేస్తుంది. సో గ్రూప్ వన్, గ్రూప్ టూ అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టీఆర్టీ, ఈ నోటిఫికేషన్లతో పాటు కానిస్టేబుల్, ఇట్లాంటి అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమని ఉద్యోగుల సర్దుబాటు తొందరగా చేస్తున్నారు. ఉద్యోగుల సర్దుబాటు ఈ నెలాఖరులో కొత్త జిల్లాలు, పాత జిల్లాలు ఇవన్నీ చేసేసిన తర్వాత మిగిలిన ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీల్లో ఈ కొత్త నోటిఫికేషన్ల ద్వారా మరి ఆ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఏది ఏమైనా ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. ఈ నెలలో నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే 6 నెలల్లో రావచ్చు. 2022లో ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి నేను గతంలో ఒక వీడియో చేసిన, మరి ఆ వీడియో కావాలంటే పైన ఐకాన్స్లో వదిలేస్తాను, లేదంటే ఎండ్ కార్డ్స్లో కూడా వదిలేస్తాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, పిన్ చేసిన కామెంట్లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు ఆ వీడియో చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఏది ఏమైనా మరి గ్రూప్ వన్కు మరి అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండండి. 167.6 అమ్మాయిలకై, అంటే స్త్రీలకైతే, అంటే లేడీస్కి 152 ఈ నిబంధన సడలిస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కానిస్టేబుల్కి ఉండే అర్హతలే ఏది
డిఎస్పీ కూడా అదే అర్హతలు పెడితే బాగుంటుంది కదా, సో అందుకోసమని హయ్యర్ క్యాడర్ ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.